గాజువాకలో క్రిస్మస్ సంబరాల్ని పురస్కరించుకొని గాజువాక ఉడా కాలనీలో బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, చిన్నారులు వివిధ వేషధారణలతో ల్యాలీగా బయలుదేరి ఆదర్శ గ్రౌండ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ, మానవాళి పాప పరిహార్ద క్రీస్తు ఈ లోకంలో జన్మించారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అవసరం కోసం ఎదురు చూసే వారికి స్నేహ భావంతో సాయం చేయడమే క్రీస్తు చెప్పిన ముఖ్య సందేశమని అన్నారు. ప్రజలందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ విశాఖపట్నం డయాసిస్ స్టాఫ్, కుటుంబాలు, అదేవిధంగా సంఘ సభ్యులందరూ కలిసి ఒక వేడుకగా క్రిస్మస్ సంబరాల్ని మన దగ్గరలో ఉన్న ఆదర్శ స్కూల్ గ్రౌండ్లో జరిపించుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అంటే దేవుడు మానవకారిగా ఈ లోకానికి అవతరించి శుభోదయం. సకల మానవాళి రక్షణార్థ నిమిత్తమే దేవుడు ఈ లోకాన్ని అరుదించాడు. ఇది మనందరికీ శుభ పరిణామం. ఈ దినాలలో ప్రేమ నోచుకోలేక చెడు ప్రబలుతున్న సమయాల్లో దేవుడు తన యొక్క ప్రేమ సందేశాన్ని అందించడానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు. సో కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మీరు అందరూ విని మీ యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సాయంకాల సమయంలో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవాతి దేవుణ్ణి ఆరాధించి యేసు ప్రభుల యొక్క దివ్య ఆశీర్వాదాలు, ఆశీస్సులు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో నా యొక్క శుభాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. యు వాంట్ విష్ యూ ఎ హ్యాపీ మెరీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.